ఓవర్ యాక్షన్ ఆఫ్ పోలీస్ ని రికార్డ్ చేసి ఒకవేళ లేదన్నా దొంగ కేసు పెట్టినా ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇవన్నీ కూడా ప్లే చేసి వాళ్ళు బ్లైండ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా చూడాలి. 99.9% నేను వెళ్ళేటప్పుడు ఏదన్నా చేస్తే అది ప్రధానమంత్రి గారు సభకు రప్చర్ అయితే మరి డెఫినెట్ గా 18వ తారీఖు తర్వాత తీవ్ర పరిణామాలు ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి మరి ప్రధాని గారు ఎగిరిన తర్వాత ఏదన్నా చేయాలని చెప్పి చూస్తారేమో, చూద్దాం. ప్రజలే నాకు రక్షణ కవచంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, వినను కానను మాట్లాడను. రైట్, చాలా కాలం ఫైనల్ ఒక మాట చెప్పండి. చాలా కాలం తర్వాత రాష్ట్రానికి వెళ్తున్నారు, మీ నియోజకవర్గానికి వెళ్తున్నారు, పైగా అల్లూరి సీతారామరాజు గారి 2 సంవత్సరాల జయంతి వేడుకలకి విగ్రహావిష్కరణకి వెళ్తున్నారు కదా, ఎలా ఉంది ఫీలింగ్, ఎలా ఉంది బ్రీఫ్గా చెప్పండి. నో, డెఫినెట్గా చాలా ఆనందంగా ఉంది. నో డౌట్ ఒక దుష్ట సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తున్నందుకు కొంత ఆందోళన ఉంటుంది, బట్ చాలా ఆనందంగా ఉంది. వరుసగా నా ఫోన్ టప్ప 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 మెసేజ్లతో మోగుతూనే ఉంది. అక్కడ చాలా ఆనందోత్సవాలతో కూడా మా జనం, అంటే మా యూత్ కానీ నన్ను అభిమానించే వాళ్ళు కానీ ఎదురు చూస్తున్నారు. చూద్దాం, మరి సమయం మనం పాటించి. నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా ఈరోజు దేర్ వాస్ ఏ కాల్. ఐ ఆల్సో మేడ్ ఏ రిక్వెస్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ టు కాల్ ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్, యాజ్ మై థ్రెట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ ఆఫీస్. ప్లీజ్ డూ ఇన్స్ట్రక్ట్ దెమ్ ఆర్ రిక్వెస్ట్ దెమ్ టు ఫాలో ది సర్టెన్ డెకోరమ్ అని కూడా నేను పిఎంఓని అడగటం జరిగింది. మరి చూద్దాం, వారు సీఎంఓతో మాట్లాడారా మాట్లాడలేదా నాకు తెలీదు, బట్ నేనైతే అభ్యర్థించాను. నాతో చాలాసేపు మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, హోమ్ మినిస్టర్ ఆఫీస్కి టైంకి స్పందించినందుకు, నా బాధని నా గోడిని అర్థం చేసుకున్నందుకు, అలాగే కోర్టు వారు కూడా నా బాధని అర్థం చేసుకున్నందుకు, అన్నిటికీ మించి నేను రావాలి అని కోరుకుంటున్న నా ప్రజలకు అందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను వెంకటకృష్ణ గారు. చూద్దాం, ఇప్పటికైతే రైట్ వెళ్తున్నా, ఎప్పుడు ఎలా అనేది రేపు డిసైడ్ చేసుకోవాలి. వెళ్ళగలననే అడ్డంకులన్నీ దాటుకుని వెళ్ళగలననే, పద్మవ్యూహంలోకి వెళ్ళటమే కాకుండా రాగలననే అనుకుంటున్నాను. ఏదైనా ఇబ్బందులు కలిగిస్తే నాకు ప్రజలు నా వెంట ఉన్నారు అన్న పూర్తి విశ్వాసం, అలాగే వెంకటేశ్వర స్వామి నా వెనకాల ఉన్నాడన్న పూర్తి విశ్వాసం, అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా నాకేదన్నా అయితే నన్ను కాపాడుకుంటారు అనే పరిపూర్ణ విశ్వాసం నాకు పూర్తిగా ఉన్నాయి సార్. నేను మనస్సాక్షిని నమ్ముకుని వెళ్తున్నాను, సాక్షిని నమ్ముకుని వెళ్తున్నా. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ రఘురామకృష్ణరాజు గారు. భీమవరం హ్యాపీగా వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొని మీ మనసులోని కోరిక తీర్చుకొని రండి. ఇంకొక విషయం చెప్పాలి వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం అక్కడ శిలాఫలకం మీద నా పేరు లేకుండా ఉండాలని చెప్పి చీఫ్ మినిస్టర్ ఆఫీసు మరి అక్కడ ఢిల్లీలో మరి కల్చర్ మినిస్ట్రీని కూడా చాలా ప్రెషర్ పెట్టినట్టుగా నాకు రూఢిగా తెలిసింది. ఇవాళ నేను ఆ గోవింద్ మోహన్ అని ఆ సెక్రటరీ కల్చర్కి, మీరు స్ట్రిక్ట్గా వాట్ ఎవర్ ఇస్ ది ప్రోటోకాల్ నామ్స్, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆ శిలాఫలకం మీద లోకల్ ఎంపీ పేరు ఉండాలి. మోవర్ ఐఎమ్ అటెండింగ్ ది ఫంక్షన్, సో కాబట్టి ఆ నా పేరు ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే, లేదంటే మీరు ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారు అవుతారు అని చెప్పి మళ్ళీ తర్వాత తూచి అనుకుండా నేను ముందే లేఖ రాశాను. చూద్దాం మరి ముఖ్యమంత్రి గారి పేరు కోరిక ప్రకారం నా పేరు తీసేస్తారా, మరి వాళ్ళు ప్రోటోకాల్ ఫాలో అయ్యి పేరు ఉంచుతారా అనేది కూడా చూడాలి. మరి ఒకే శిలాఫలకం మీద అతని పేరు నా పేరు